नमस्ते अंडी, जीवन सरलिक स्वागतम। ईरोज नेनु इंस्टेंट नेचुरल हेयर डे तैयार चेसुकोवडम चूपिस्तुन्नानंडी। ईजीगा मनमे तैयार चेसुकोवच्चु। दीनिकी कास्टर ऑयल तीसुकोवाली, अंटे आमदम तीसुकोवाली। आमदम हेयर ग्रोथ की चाला मंचिदी। पूर्व अंटे चाला पेद्दोळ्ळनि चूस्ते वाळ्ळ हेयर इंका ब्लाक गा उंटुंदी, वाळ्ळनि अडिगिते चेप्तुंटारु आमदम रासुकुनेवाळ्ळं चिन्नप्पुडनि। అది కాటన్ క్లాత్ అంటే వత్తు తయారు చేసుకోవాలి, దీపావళికి వత్తులు పెట్టుకుంటాం కదా ప్రమిదల్లో, అలాంటి వత్తు ఇది. వైట్ క్లాత్ తీసుకుంటే బెటరు, కలర్ అయితే మళ్ళీ అది కెమికల్ డైస్ ఉంటాయి కదా, అందుకని వైట్ టవల్ ఏదైనా పాత తీసుకొని అది సన్నగా కట్ చేసి వత్తులా చేసుకొని అది ఆముదంలో నానబెట్టి మనం ఇప్పుడు డై చేసుకోవాలి. ఈ ప్రమిదలో అదే దీపం కుందులో చేస్తున్నాను నేను. ఇది వెలిగించి మంట బాగా వచ్చిన తర్వాత ఈ లోపల మనం ఒక స్పూన్ కానీ గరిట కానీ ఏదైనా తీసుకొని దానికి ఒక్క డ్రాప్ ఆముదం వేసి అంతా స్ప్రెడ్ చేయాలి. అలా అయితే అంటే చేయకపోయినా పర్లేదు, మామూలుగా మరీ పొడిగా ఉంటుంది. ఇలా ఒక్క డ్రాప్ ఆయిల్ ఈ గరిటలో అప్లై చేసి అప్పుడు మనం ఈ మంట బాగా వచ్చిన తర్వాత ఈ మంట పైన ఇలా పెడితే మనకి ఒక పౌడర్ లాగా ఫామ్ అవుతుంది. అంటే దీపం పెట్టినప్పుడు మసిలా ఫామ్ అవుతుంది కదా, అలాగే మనకి చూడండి లోపల నేను ఆముదం ఒక డ్రాప్ రాసిన వల్ల అది మంచి షైనింగ్ వచ్చి బాగుంటుంది. ఇది పూర్వకాలంలో వాళ్ళు హెయిర్ తెల్లబడిపోయిన వాళ్ళు అప్పుడు డైస్ ఉండేవి కాదు కదా, ఇలా వాడేవారంట. ఇది ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనం ఇదంతా పౌడర్ లాగా వచ్చేస్తుందండి. ఇదంతా కలెక్ట్ చేసుకోవాలి మనం. ఇది చూడండి ఇలా మొత్తం బ్లాక్ పౌడర్ ఫామ్ అయింది. ఈ పౌడర్ని అంతా మనం కలెక్ట్ చేసుకోవాలి, దాన్నే మనం హెయిర్కి అప్లై చేస్తాము. ఒక స్పూన్తో ఏదైనా తీస్తే ఇదంతా వచ్చేస్తుంది. అలా అంటే ఒక్కసారే మనం ఎక్కువ పొడి చేసేసుకొని ఒక పెద్ద ప్రమిదలో పెట్టామంటే ఇంకా ఎక్కువ వస్తుంది. నేను చిన్న కుందులోనే పెట్టాను కాబట్టి కొంచెం వస్తుంది. ఇలా ఒక రెండు మూడు సార్లు చేస్తే మనకి ఒక రెండు మూడు సార్లు అప్లై చేసుకోవడానికి సరిపోతుంది. అలా కాకుండా మనం ఒక్కసారే ఎక్కువ పౌడర్ చేసేసి స్టోర్ చేసుకొని మనం ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇది 1 ఇయర్ 2 ఇయర్స్ అయినా నిల్వ ఉంటుంది, ఏం పాడవదు. మనకి ఆముదం కనుక ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు, చాలా మంచిది. ఈ కాటుకు కూడా ఇలా పొడి తయారు చేసి మనకి పూర్వం కాటుక తయారు చేసి పిల్లలకి పెట్టేవాళ్ళు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈ పొడి నుంచే కాటుకు తయారు చేసుకొని పెట్టుకునేవారు అన్నమాట. కళ్ళకు కూడా ఏ విధమైన కెమికల్స్ లేకుండా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి చేస్తే నాకు ఎంత పొడి వచ్చింది, మళ్ళీ ఇంకోసారి ఇంకొంచెం ఆముదం వేసి మళ్ళీ ఈ గరిట మంట మీద పెడుతున్నాను. మళ్ళీ వచ్చిన తర్వాత అది అంతా మళ్ళీ పొడి అంతా తీసి కలెక్ట్ చేసుకొని అంటే మనం ఎంతైనా మనం ఒక బాటిల్ మొత్తం అయినా చేసేసుకుంటే ఎక్కువ పొడి వస్తుంది, అది ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొంచెం చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదిలా తీసిన తర్వాత చూడండి ఎంత బ్లాక్గా వస్తుందో. ఏ విధమైన కెమికల్స్ లేకుండా ఇంట్లో ఈజీగా తయారు చేసుకొని ఏ మాత్రం భయపడకుండా వాడుకోవచ్చు మనం. ఇది చూడండి ఎంత ఈజీగా చేసుకోగలిగినప్పుడు ఎందుకు మనం బయట కెమికల్స్ కొనుక్కోవడం. ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకొని ఒక్క డ్రాప్ అంటే మరీ ఎక్కువ ఆయిల్ కలపకూడదు, కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ. నేను ఇప్పుడు ఆముదమే కలుపుతున్నాను. కుందులో కొంచెం ఉండిపోయింది, అది ఓన్లీ 1 డ్రాప్ వేసి అది గట్టిగా గడ్డలా చేస్తాను అంతే. ఎక్కువ ఆయిల్ కలిపితే మరీ హెయిర్ అంతా జిడ్డుగా అయిపోతుంది, అందుకని చాలా కొంచెం 1-2 డ్రాప్స్ వేసి ఇలా కలిపేస్తే గట్టిగా అవుతుంది. ఇదే కాటుకలా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని బ్రష్లో కావాలంటే చేత్తో అయినా అప్లై చేసేసుకోవచ్చు, లేకపోతే ఒక బ్రష్ హెయిర్ డై వేసుకునే బ్రష్ కానీ
లేకపోతే టూత్ బ్రష్ ఏదైనా సరే దాంతో మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఇది మళ్ళీ అంటే పర్మనెంట్ బ్లాక్ కాదండి, ఇది మళ్ళీ హెడ్ బాత్ చేసే వరకు ఉంటుంది. మామూలుగా మనం హెన్నా నీలి ఆకు పెట్టుకుంటాం కదా, అది పెట్టుకున్న తర్వాత ఒక 10 డేస్ అయ్యేటప్పటికి మళ్ళీ హెయిర్ రూట్స్ దగ్గర నుంచి వైట్గా వస్తూ ఉంటుంది. మళ్ళీ వెంట వెంటనే డై చేయలేం కాబట్టి ఇది ఇలా టచ్అప్స్లా వేసుకుంటే మనకి 1 మంత్ వరకు మళ్ళీ హెన్నా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మధ్యలో వైట్ హెయిర్ వచ్చినప్పుడు ఇలా జస్ట్ అది ఎక్కడొచ్చిందో అక్కడ ఇది బ్రష్తో కొంచెం టచ్అప్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువ ఆయిల్ కలపలేదు కాబట్టి ఏం జిడ్డుగా కూడా ఉండదు. మళ్ళీ హెడ్ బాత్ చేసేటప్పుడు ఇది పోతుంది. ఎందుకంటే ప్యూర్ వైట్ హెయిర్ ఉన్న హెడ్కి వేస్తున్నాను, ప్యూర్ వైట్ హెయిర్ అయిపోయింది. మీరే చూడండి ఎంత బ్లాక్గా అవుతుందో. ఎవరైనా ఈజీగా ఇంట్లో ఒక్క 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇది. ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆముదం కూడా చాలా మంచిది, హెయిర్కి హెయిర్ ఫాల్ తగ్గుతుంది, మంచి షైనింగ్ ఉంటుంది. అండ్ జెంట్స్కి అయితే కొంచెం షార్ట్ హెయిర్ కాబట్టి వాళ్ళు అసలు హెయిర్ డై వాడకుండా ఇదే వేసేసుకుని 2-3 రోజులకు ఒకసారి హెడ్ బాత్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇది అప్లై చేసేసుకుంటే అసలు హెయిర్ ఫాల్ ఉండదు, ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా చూడండి ఎంత డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఎంత బ్లాక్గా అయిపోతుంది, మరీ ఎక్కువ కూడా చాలా బ్రష్ చాలా ఎక్కువ ముంచేయకుండా అందులో జస్ట్ బ్లాక్ మీద అలా టచ్ చేసి మనం ఇలా 2-3 సార్లు స్మూత్గా ఇలా అప్లై చేసేస్తే చాలు. మరీ ఎక్కువ రాసిన పిల్లోస్కి అది అంటుకుంటుంది అని ఉంటుంది. అందుకని లైట్ లైట్గా వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇది. ఎందుకంటే చాలా సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు. నేను ట్రై చేసి చేసుకుంటున్నాను, నేను నాకు రిజల్ట్ బాగున్న తర్వాతే నేను ఇది మీకు చూపిస్తున్నాను. ఇంకా చూడండి ఎంత బాగా అయిపోయిందో. నచ్చితే మీరు ట్రై చేయండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇంకా వేయిన హెయిర్కి వేసిన హెయిర్కి చూడండి ఎంత బాగుందో. తప్పకుండా ట్రై చేయండి, చాలా సింపుల్, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.